గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నదైతే పార్ట్ టూ వీడియో. అంటే ఇప్పుడు పార్ట్ టూలో మనకేముంటుందంటే మొత్తం మన సర్వేశ్వరం లింగమయ్య లోపల టెంపుల్, ఇంకా ఆ వాటర్ వస్తాయి కదా జలపాతము, అవన్నీ మంచిగా క్యాప్చర్ చేసిన పార్ట్ వన్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్కి అయితే వెళ్ళి అయితే చూడండి పార్ట్ వన్. కూడా పార్ట్ వన్ కూడా మస్తు ఉంటుంది ఆ ట్రెక్కింగ్ వీడియో అన్నవన్నీ. ఇప్పుడైతే మనం అయితే వీడియో షాట్ చేద్దాం. ఇప్పుడైతే చూడండి మీరు అయితే ఎంత ఉందో మొత్తం ఇక్కడ. ఇక్కడ నుంచి షార్ట్ అయితే ఆ కొన్న దాకా ఉంది లైన్ మొత్తం. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. మనమైతే ఇక జురుడే ఇక లైన్ వే అయితే మనం అయితే కలుసుకుందాం మెయిన్గా. చూడండి మొత్తం తోసుకుంటేనే పోవాలి ఇక ఇక్కడ అంతా. వ్యూస్ అయితే కిరాకున్నాయి. మొత్తం దబ్బులు అటైనా ఉంది ఇక్కడ అంతా. లోతు పబ్లిక్ ఉన్నారు అంటే చూడండి మన మెయిన్ నుంచి అది మొత్తం అది ఎంత ఎక్కాలి లోపలికి. చూడండి పబ్లిక్ అయితే చూడండి గాయ్ తొక్కిసారి అటు ఎట్లుందో మొత్తం. మన బురో మొత్తం కంట్రోల్ చేసి ఆల్మోస్ట్ వచ్చేసాం గాయ్స్ ఇక్కడ దగ్గరికి. ఫస్ట్ గేట్ గేట్ నెంబర్ 1. మనమైతే లోపలికి అయితే కలుసుకుందాము. వచ్చేసి ఇక్కడ మనకు మన్ననూర్ దగ్గర చెక్ పోస్ట్ నుంచి మనకు సలేశ్వరం వచ్చేసి ఒక 35 కిలోమీటర్స్లో ఉంటాడు. ఈయన వచ్చేసి మనకు దాదాపు 50-60 ఇయర్స్ బ్యాక్ నుంచి మన పూర్వీకులు దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ చెంచి వాళ్ళు చూసి గొర్రెల కాపరి వచ్చి మనకు ఇక్కడ స్వామి ఉన్నాడు. ప్రతి చైత్ర పౌర్ణమి రోజు వచ్చి 3 రోజులు జాతర జరుపుకుంటారు. ఇక్కడ వచ్చేసి వైభవంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ దర్శనానికి వచ్చేసి మినిమం నుంచి మ్యాక్సిమం 1 లాక్ మెంబర్స్ దర్శనం చేసుకుంటారు. ఈ సలేశ్వర స్వామి వచ్చేసి లింగమయ్య. మనకు ఇది తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యతగా ఉన్న, మన దేశంలోనే అమర్నాథ్గా చెప్పుకుంటున్న, తెలంగాణలో అమర్నాథ్గా పిలువబడుతుంది. ఇది అత్యంత చాలా ఏమంటారు సాహసంతో కూడుకున్న యాత్ర తెలంగాణ అమర్నాథ్ యాత్ర. ఇదైతే గౌరవం ఉంది సార్. మొత్తం ఒత్తి పడేస్తున్నారు ఇక్కడ పంపించి. చూడండి ఇంకా మన ఒక 1 అవర్ అయితే చూడండి పంపించి. చూడండి గైస్ మనకైతే ప్రశాంతంగా ఉంది. మొత్తం ఇక్కడ అయితే పచ్చగా ఉంది. సింగిల్ వేన ఉంది ఇక్కడ అయితే. మధ్యలో ఆఖరికి మనం ఆడ నీళ్ళు రాపోదు. చూడ ఇంకలకి అయితే మనం ఒక గంట పైన మనం నారాయణ ఇక్కడ చూసుకున్నట్టయితే గోవాలో సింగిల్ 50 మనకైతే వీళ్ళు వస్తాయిలే. చూసుకున్నారైతే ఇక్కడ అయితే వాటర్లోకి దిగాలి. మనమైతే వాటర్లో అయితే ఉన్నాయి చల్లగా. పోతలేదు
రెడీ అయితే పెట్టేసాం మేము అక్కడ వాటర్ చూడండి మా ఇట్లనే చూడండి పైన ఇట్లా పడుతుంది కొంత చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు కొంచెం కాంతిపోయితే ఇక్కడ వదిలేస్తాము కాకపోతే మస్తు అంటే మస్తు ఉంది కలిసి ఇక్కడ అయితే మనకు ఆ పైనకి అయితే వెక్కాలి మనము పోలీసు వాళ్ళు చాలా కేర్ అనే ఉన్నారు ఇక్కడ అంటే పీపుల్స్ని పట్టించుకోండి చూడండి మనకు వాటర్ మనకైతే వాటర్ అయితే ఇక్కడ మెయిన్ మనమైతే వాటర్ అయితే తాకింది చూసారా గైస్ వచ్చేసిన వాటర్ అయితే మనకు కొంచెం జరగండి పోతుంది
అయితే దర్శనం అయితే అయిపోయింది. చూడండి ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా రిస్క్ ఉంది ఇదైతే. నేను శబరిమలలో పోయినా శబరిమలలో అంత అనిపించలే, అంతకన్నా డేంజర్ అనిపిస్తుంది నాకైతే. ఒకసారిగా అక్కడ చూడు మొత్తం కుప్పలు కుప్పలు వేయడం. త్రీ డేసే కాబట్టి ఇంత రష్ అవుతుంది. కానీ వన్ సెకండ్ కూడా అయితే దేవుని అయితే జూన్ చేయరు. మేమైతే కష్టపడి అయితే వీడైతే క్యాప్చర్ చేశాను మీకోసం. చూద్దాం ఇక ఎంత అయితే అయిపోయింది మనకు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి 12 అవుతుంది టైం అయితే. చూద్దాం మనకైతే 12 అవుతుంది టైం అయితే. ఇవాళ చూడండి మనకైతే రష్. అయితే లడ్లు దొరుకుతున్నాయి ఇక్కడ. ముందకైతే 3 ఉంటాయి లడ్లు. చూడండి ఇక్కడ అయితే అమ్ముతున్నాం. మామూలైతే 3 తీసుకున్నాడు. చూడండి గైస్ కింద అయితే ఎంత జనాభా ఉందో. ఇక ట్రెక్కింగ్ అబ్బాడే ఎక్కాలి. ఇక మనం మీకు ఎక్కినట్టయితే శివలింగం మన కిందకేం చూస్తే పైన దాకా మొత్తం పబ్లికే. మార్నింగ్ వచ్చినందుకే సేఫ్ అయింది. మొత్తం మీకు ఉన్న మొత్తం పబ్లిక్ ఉన్నారు. చాలా అంటే చాలా రిస్క్ చేసి అయితే ఉంది ఇక్కడ. మొత్తం అసలు ఏం పట్టలేదు. రాళ్ళు పడతాయి ఇక్కడ అయితే పట్టలేదు. రాళ్ళు ఎట్లా అన్నట్లు ఉన్నాయి. ఇంకా కొంచెం అయితే ఇంప్రూవ్ చేయాలి. అవి మాత్రం కింద పడ్డా అనుకో. కింద పోయి అంతమంది దాకుతుంది ఒక్కరాయి. పబ్లిక్ చూడండి చేతి చూడండి. మట్టి మొత్తం జారుతుంది. ఈ కుండ మొత్తం మిట్టానే ఉంది గాయస్. మాదైతే మొత్తం అయితే జారుతుంది. అదేం పెట్టా మనకైతే పైనకినైతే వాటర్ చూడండి. కొన్ని డ్రాప్ డ్రాప్స్ అయితే వస్తుంది. యూట్యూబరా నన్ను తీ బ్రో. వ్యూస్ పెరుగుతాయి, లైక్స్ పెరుగుతాయి, కామెంట్స్ పెరుగుతాయి. మనకైతే బ్రో చూడండి చెప్పనా మాట్లాడచ్చా? రికార్డ్ అవుతుందా? యా ఇక్కడ పట్టే వాటర్ యొక్క మహత్యం ఏంటంటే ఇక్కడ పట్టిన వాటర్ తాగితే చాలా తీయగా ఉంటాయి. ఈ వాటరు ఆశ కొద్దీ తీసుకొని ఇంటికి తీసుకెళ్దామని చూస్తే ఈ గుడి ఆవరణం దాటి బయటికి పోవనే ఈ నీరు అనే తీపి అనేది ఒకరిగా మారిపోతుంది. ఇది వాస్తవం. ఇక్కడ నుంచి బ్రదర్ హైదరాబాద్ సంవత్సరాల నుంచి వస్తున్నారని నేనా ఒక 2 ఇయర్స్ నుంచి వస్తున్నా. ఇంతకుముందు ఒక్కనే వచ్చామని ఇవాళ జాతరకు వచ్చాను. అది మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచా? ఓకే. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంటే. ఇంతకుముందు సింగిల్కి వచ్చాను అనమాట. సరే చూసారా గైస్ మనకైతే హైదరాబాద్ నుంచి అయితే కొంతమంది అయితే గెలిచారు. Good job.
ఆల్మోస్ట్ అయితే బ్యాటరీ అయితే బిల్డ్ అయిపోయింది చూడండి మా మెట్ల కాడికి అయితే వచ్చాము అని ఫుల్ అయితే రష్ ఉంది మెట్ల కాడ మెట్ల మీద ఇంత పెద్ద ఉంటే ఎట్లా ఎక్కాం మేము ఇక మెయిన్ మెట్లు చాలా పబ్లిక్ ఉన్నారు అయితే ఇప్పుడైతే మోడ్ అయితే తెచ్చిండు బాగున్నాయి పొద్దు నుంచి అయితే తింటున్నాం టిఫిన్ తర్వాత ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం గాయ్స్ మనం ఇంకా ఒక 20% ఉంటుంది చూడండి మా వాడు అయితే మొత్తం ఆగమాగం అవుతుంది ఇంకా ఒక 20% అయితే ఎక్కాలి మనం అయితే చెంటి చెంట అయిపోతుంది మనం వచ్చేసి ఇంకా 20% అయితే ఎక్కాలి మొత్తం రాళ్ళు రాళ్ళు ఉన్నాయి ఇదంతా చూడండి ఇంకా పోతున్నారు పబ్లిక్ అయితే మనకి అట్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం గైస్ మనం అయితే పైకి చూడండి ఏ ఛానల్ మిస్టర్ బంటి 15 మిస్టర్ బంటి 15 ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ అండి వస్తుంది మన బ్రో అయితే కలిశాడు ఎక్కడ బ్రో సాధనగర్ చూడండి ఇక మనం అయితే ఇప్పుడు అయితే రివర్స్ అయితే వెళ్తున్నాము మొత్తం చెమ్ము చెమ్మ అయిపోయింది నైట్ అయితే వర్షం కూడా పడుతుంది మనకు చూడండి ఇక పైన అయితే ఎట్లా అనిపిస్తుంది మన ఓ ఫుల్ థ్రిల్లింగ్ ఉంది మస్తు ఉంది అడ్వెంచర్గా మస్తు ఉంది కాకపోతే ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది ఉంది రా పోయేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఫుడ్ ఏమైనా క్యారీ చేసుకోర్రి ఎందుకంటే లోపలికి పోయినా కూడా ఏం దొరికే మనకు చాలా కాస్ట్లీ కాస్ట్ ఎక్కువ వీడికి మళ్ళీ కిందికి ఒక 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది మనకు ఏదైనా అందుకనే మనం ఇక్కడ నుంచే తీసుకోవడం బెటర్ మనం తీసుకుపోయినా చాలా లేవు కదా మళ్ళీ ఇంకోటి అన్నదానం అవన్నీ ఇక్కడ ఉంటున్నాయి చూడండి మనం అయితే బైక్ అయితే చాలా దూరంలో ఉంది మనకైతే ఇక మనం అయితే ఇప్పుడు బైక్ దగ్గరికి పోయి అయితే మళ్ళీ కలుసుకుందాం చూడండి ఒకసారి అయితే మళ్ళీ ఆటోలో అయితే ఎక్కేసినాం చూడండి మొత్తం ఎర్ర ఎర్రగా అయిపోయినా మొత్తము ఆల్మోస్ట్ అంత ఎర్రగా అయిపోయింది చూడండి ఇంకో మన బ్రో వాళ్ళ ఆటోలు అన్నీ ఇవే నా ఆటో దిగాలి 22 నెంబర్ బ్రోది మనం అయితే ఆల్మోస్ట్ అయితే మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గాయ్స్ ఇప్పుడు ఇక మనం సీదా బైక్ ఎక్కి నేచర్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తాం గాయ్స్ మనమైతే చూశారు కదా
మన బైక్ అయితే కూడా ఎట్లా దళిద్రంగా అయిందో, మొత్తం ఎర్రగా అయిపోయింది అంతా, ఆల్మోస్ట్ షెడ్ అయిపోయింది ఇదంతా. చూడండి ప్రతి ఒక్క దగ్గర ఇంటికి ఉన్న మంచిగా వాటర్ వాటర్ చేయించాలి, లేకపోతే ఆగం ఆగం అవుతుంది. మన శుభగాడు అయితే ఇప్పుడు మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేసి మధ్యలో రెస్టారెంట్ అన్న ఏదన్నా ఆగితే తిందాం గైస్. ఇక మనమైతే పోకుండా అయితే మాట్లాడుకుందాం. ఇంకా పొద్దుగా అయితే వాటర్ అయితే క్రాస్ చేసాం, మళ్ళీ ఈవినింగ్ కూడా క్రాస్ చేయాలిగా మనం. చూడండి ఇప్పుడైతే మనం వాటర్ అయితే క్రాస్ చేద్దాం. ఇదైతే ఓని, అది పోయినాక అయితే మనం మెల్ల పురుసతే వేసుకుందాం. చాలా అంటే చాలా క్రీమ్, రెడ్ క్రీమ్ అనుకో. ఇక మొత్తం అయితే డస్ట్ అయితే ఒక 1-2 feet అయితే పేలకు అయితే పోతుంది, అంత పేరుకుపోయింది మనకు. మొత్తం టైర్ అక్కడిక్కడ పోతుంది. ఒకసారి ముంగర అయితే ఫ్రంట్ కార్ పోతుంది కదా, మీకు ఏమైనా కనబడుతుంది ఏమో ఇప్పుడు కామెంట్ అయితే వేయండి. చూడండి మొత్తం ఇట్లా మేఘాలు ఉన్నట్టుంది, ఎర్ర మేఘాలు. మనోన్ కార్కి అయితే కిలో సిమెంట్ ఉంది, కిలో ఎర్ర సిమెంట్ ఉంది మనోర్ కార్కి అయితే. చూడండి మొత్తం ఎర్ర సిమెంట్. మొత్తం ఈ నుంచి అయితే ట్రాఫికే జామ్ అయిపోయింది గాయస్. మనమైతే మన బండి కాబట్టి మనం సందులలోకి వెళ్ళిపోదాం కాలి. చూశారా తెల్ల తెల్ల కాళ్ళు మొత్తం ఎర్రగా అయి వస్తున్నాయి. మొత్తం ఆగం పట్టిస్తున్నాయి మొత్తం ఇక్కడైతే. గాయస్ మనకైతే ఫుల్ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం మాకు రుణం వల్ల పరిస్థితి అయితే ఆగం ఆగం ఉంటుంది, ఎందుకంటే వర్షం లేనప్పుడే చాలా అద్దుండే. ఇంకా వర్షం మారుతుంటే అది ఎక్కడ చేయాలంటే చాలా రిస్క్ ఇదైతే. నాకు తెలిసి శబరికన్న ఇదే మోస్ట్ డేంజర్ అనిపిస్తుంది నాకైతే. శబరికన్న ఒక సర్టెన్ రూట్ ఉంటుంది కానీ ఇదైతే చాలా ఘోరంగా ఉంది. మినీ కేదార్నాథ్ అనుకోవచ్చు మన తెలంగాణలో. అందరూ ట్రెక్కింగ్ చేయనికే మహారాష్ట్ర కానీ కేదార్నాథ్ కానీ అవన్నీ పోతారు. మన దగ్గర ఉంది హైదరాబాద్లో అయితే ఇదైతే ఎవరు అయితే సరిగా రారు. చాలా వరకు అయితే ఇక్కడ పీపుల్ అయితే ఏపీ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు మన హైదరాబాద్ పీపుల్ కన్నా. మీరు వచ్చి అయితే ఒక ట్రై చేయండి, మీకైతే మస్తు నచ్చుతుంది. కాకపోతే ఫస్ట్ డే రోజు అయితే రాకుండి, సెకండ్ ఆర్ థర్డ్ డే రోజు వస్తే కొంచెం పబ్లిక్ అంటే ఉండదంట. ఫస్ట్ రోజు పౌర్ణమి కాబట్టి చాలా పబ్లిక్ ఉంటారంట. మనం ఇంకొక 3-4 kilometers ఇదే వే ఉంటే ఇక మనం డైరెక్ట్గా స్టేట్ హైవేకి టచ్ అయిపోతాం. ఇక మనం ఘాట్ సెక్షన్కి టచ్ అవుతాం. గాయస్ మనం ఇప్పుడైతే ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది మనకు. ఇంకొక 200 meters అట్లా పోతే ఘాట్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మేమైతే ఇప్పుడైతే మన్నన్నూరులో అయితే లంచ్ అయితే వేసి అయితే బయలుదేరినాము. ఇక మనం మధ్యలో అక్కడ డిండి సైడ్ అన్న ఇక్కడన్నా పోయి అక్కడ మన టీ అన్న తాగి ఇక డైరెక్ట్ అయితే ఇంటికి కొట్టేసాము. ఈ నుంచి ఒక 120 kilometers ఉంటుంది మా ఇల్లు వచ్చేసి. గాయస్ ఇప్పుడైతే మనకైతే వర్షం పడుతుంది. మనం ఇంటికి అయితే ఇంకా ఒక 30 kilometers అయితే వెళ్ళాలి. టైం వచ్చేసి 6:40 అవుతుంది మనకైతే. ఇక మనమైతే గోప్రో దిశ అయితే లోపల పెట్టేద్దాం. ఇక దీంతో అయితే ఏం పని లేదు. అట్ ఫైనల్గా మనమైతే ఈ అవతారంతో ఇంటికి వచ్చేసాము. మొత్తం బట్టలు గిట్టలు అన్నీ రెడ్గా అయిపోయినాయి, ఫుల్ వర్షం కూడా పడ్డది మనకు మధ్యలో అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ బంటి 15 యూట్యూబ్ ఛానల్.